ఛానల్ స్వాగతం పేరు రామచంద్రరావు నవంబర్ ఒకటి నుండి కొన్ని రకాల ఫోన్లలో వాట్సాప్ పూర్తిస్థాయిలో పనిచేయద్దని వాటికి అప్డేట్లను ఇక ముందు విడుదల చేయమని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలియజేసింది శామ్సంగ్ ఎల్జీ జెడ్ఈ సోనీ ఆల్కాటెల్ ఇంకా కొన్ని ఇతర కంపెనీలకు చెందిన వాటిలో వాట్సాప్ పనిచేయకపోవచ్చని కంపెనీ చెబుతోంది పై కంపెనీలకు చెందిన కొన్ని ఫోన్లలో పాత ఆపరేటింగ్ సిస్టమ్లు ఉన్నాయని వాటికి సెక్యూరిటీ రిస్కులు ఉన్నాయని వాట్సాప్ లో వస్తున్న కొత్త ఫీచర్స్ సపోర్ట్ చేయలేవని కనుక వీటికి ఇక నుండి వాట్సాప్ అప్డేట్లను విడుదల చేయదని కంపెనీ తెలియజేస్తుంది రెండు వేల పదకొండులో రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీ ఐస్ క్రీమ్ శాండ్విచ్ లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు రెండు వేల పదిహేనులో రిలీజ్ అయిన యాపిల్ ఐఓఎస్ నైన్ లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తున్న ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన కాయ్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తున్న ఫోన్లలో నవంబర్ ఒకటి నుండి వాట్సాప్ పూర్తి స్థాయిలో పనిచేయదని వాట్సాప్ తెలియజేస్తోంది ఈ ఫోన్లను తయారు చేసిన కంపెనీలు వాటి ఆపరేటింగ్ సిస్టమ్లకు కావాల్సిన అప్డేట్లను ఇవ్వడం మానేశాయని కనుక వాట్సాప్ కొత్త ఫీచర్స్ తో సరిగ్గా పనిచేయలేకపోతోందని ఇవి తరచూ సైబర్ అటాక్లకు గురవుతున్నాయని కనుక వీటికి ఇక ముందు వాట్సాప్ అప్డేట్లను ఇవ్వలేమని కంపెనీ చెబుతోంది మీ ఫోన్ పాత రకానికి చెందినదైతే ముందుగా దానిలో ఏ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో తెలుసుకుని పడండి కొత్త ఫీచర్స్ తో వాట్సాప్ కావాలనుకునేవారు కొత్త ఫోన్ కొనాలనుకుంటే వాట్సాప్ చాట్ హిస్టరీని ముందుగా బ్యాకప్ తీసుకోండి అయితే ఈ ఫోన్లలో వాట్సాప్ ఇప్పటికిప్పుడు నవంబర్ ఒకటి నుండి వెంటనే ఆగకపోయినా కొన్ని కొత్త ఫీచర్స్ పనిచేయక రాను రాను ఇది పూర్తిగా పనిచేయడం మానివేస్తుంది కొత్త సెక్యూరిటీ అప్డేట్స్ రావు అప్పుడు కొత్త ఫోన్లకు మారవలసిన అవసరం ఏర్పడుతుంది ఏ ఫోన్లలో వాట్సాప్ సరిగా పనిచేయదో జాబితాను పరిశీలించండి కంపెనీల వారుగా వాట్సాప్ పనిచేయని ఫోన్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు